వెల్కమ్ టు గణరాజ్యంలో. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్లో ఇక్కత్ పోచంపల్లి. ఇప్పుడు బెడ్షీట్లు వస్తున్నాయి కొత్తగా, 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. నేనేమేమి తీసుకున్నా ఎట్లా పోవాలనేది, ఇక్కడైతే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ మనకు సగం ధరలోనే వచ్చేస్తాయి. మీకు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా. పోతూ ఉంటే ఇవి 100 రూపీస్కి ఒకటి అని ఇట్లా రోడ్ సైడ్గా పెట్టమ్ముతున్నారు వనస్థాళీపురము. మేము అక్కడ నుంచి పోతున్నాం, మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, పొద్దున స్టార్ట్ అయిపోయినాము. ఇంకా 11:30 అట్లా అక్కడ బుఫేని ఎంజాయ్ చేసినాం అనమాట. వనస్థాళీపురంలో మా మొత్తం ఫ్యామిలీ పోయినాము, సో కడుపు నిండా బుఫే తినేద్దాము. సుబ్బయ్య గారి హోటల్లో 250 or 200 ఏదో ఉంది, నాకు అంతగా గుర్తులేదు, బాబు పే చేసిండు. సో ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి పోవాలనుకున్నా, లేదు అంటే ఇక్కడ పోచంపల్లికి పోవాలనుకున్నా, ఇక్కడ శాక్ డ్రెస్ మెటీరియల్స్కి, శారీస్కి, పట్టు శారీస్కి ఇక్కడ తినేసిపోండి, బాగుంది. యావరేజ్గా ఉంటుంది, మరీ ఓ అన్నట్టు ఉండదు, మరీ గలీజ్గా ఉండదు, మంచిగా తినొచ్చు. బుఫే కాబట్టి కడుపు నిండా తినొచ్చు. పోచంపల్లిలో 80 రూపీస్ డ్రెస్ మెటీరియల్ మీటర్ అంటే, ఇక్కడ హైదరాబాద్లో 200 పైన చెప్తుండ్రు, మళ్ళీ అంత డ్రెస్ కలెక్షన్ ఉండదు. మైసూర్ పాక్ అయితే నేను తినేసి మళ్ళా టిష్యూలా ఒక 2-3 మైసూర్ పాకులు తెచ్చుకున్నా, అంత బాగున్నాయి. చూపిస్తున్నా చూడండి, మైసూర్ పాక్, పులిహోర, కట్మిర్చి, ఇవన్నీ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ అన్నమాట. పూరీలు వేడివేడిగా తెచ్చేస్తున్నారు, పన్నీర్ కర్రీ, వెజిటేబుల్ కర్రీ, పచ్చళ్ళు, పొడులు, నెయ్యి అన్నీ పెట్టారు. వెజిటేబుల్ బిర్యానీ సూపర్గా ఉంది, బాస్మతి రైస్తోని, పెరుగు చట్నీ, గట్టి పెరుగు, వైట్ రైస్, సారం వంకాయ అంటే మసాలా వంకాయ, ఈ వెజిటేబుల్ కర్రీ, పప్పు, చారు అన్నీ పెట్టిండ్రు. కూరగాయలు కూడా బాగున్నాయి, ఈ సాంబారు అన్నీ చాలా టేస్టీగా అనిపించింది. సో మేము 4 ఇట్లా తినేసి మంచిగా వనస్థాళీపురంలో ఇక్కడ క్యాబేజీ పకోడీ పెట్టిండు, రోస్ట్గా క్రిస్పీగా ఉన్నాయి, పప్పంచుకి, వడియాలు, పాపడాలు అన్నీ ఉన్నాయి, హైజీన్గా నీట్గా ఉంది. బయట పోయి మనము అక్కడ దీన్ని దాటిపోయినాక మనకు అంత మంచి హోటల్స్ అనేది ఉండవు కాబట్టి ఇక్కడంతా తినేసి మనము రామోజీ ఫిలిం సిటీ పోవచ్చు, పోచంపల్లికి పోవచ్చు. కాకపోతే పోచంపల్లికి చూడండి గట్టి పెరగట్లుందో. పోచంపల్లి అంటే ఇక్కత్ పోవాలనుకుంటే డ్రెస్ మెటీరియల్ కానీ బెడ్షీట్లు కానీ తెచ్చుకోవాలనుకుంటే ఒక్కరి కంటే ఒక 4-5 కలిసిపోతే మంచి ప్రాఫిట్. ఇంకా గణపతులను అన్ని ఇట్లా చేస్తున్నారు రోడ్డు మీద, ఇంకా దారి పొడవున ఇవి అవి అన్నీ అమ్ముతూనే ఉన్నారు. సో పోచంపల్లి ఇక్కత్కి మనం డ్రెస్ మెటీరియల్ తీసుకొచ్చు. అంత గ్రీనరీ అక్కడ ఆపి, ఇక్కడ చెరువు ఉంటుంది, పోతూ ఉంటే ఇంకా మనము ఆ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ కొడితే డైరెక్ట్ పోచంపల్లి వెళ్ళిపోతాము. రెస్టారెంట్ ఫుడ్ వద్దనుకుంటే తలా ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని చెరువు గట్టున కూర్చొని పిక్నిక్ లాగా మంచిగా తినేసి షాపింగ్ కూడా చేసి రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది, ఒక డే ట్రిప్ లాగా ఉంటుంది. నేనైతే ఇట్లా పోయినా చాలా మంచిగా అనిపించింది. రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి, అదే హైదరాబాద్లో అయితే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. నేను అవే డ్రెస్సులు కుట్టించుకొని వేసుకున్నాను. ఇక్కడ ల్యాండ్ స్వీట్ల అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు అట్లా షెడ్లు వేసుకొని పెట్టుకున్నారు. ఇంకా మనము ఎంటర్ అయిపోయినామన్నమాట పోచంపల్లి ఊరిలో. మేమేం చేసామంటే, పోచంపల్లి ఊరు ఎట్లుంటుందో లోపలికి పోయి చూద్దామంటే, ఇట్లా కార్లు పోతుంటేనే ఇక్కడ ఇళ్ళల్లో ఆపేసి ఉంటారు, ఇట్లా వర్షం పడుతుంది, ఆపేసి ఆయన వెనకనుక పోతే అక్కడికి తీసుకుపోయిండు వాళ్ళ ఇంటికి. అన్ని ఇట్లా ఇండ్లు ఉంటాయి. మనము లోపట పోతే వాళ్ళు మగ్గం వర్క్ చేస్తుంటారు ఇంట్లోనే, వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు చాలా తక్కువ పడుతుంది. ఇవన్నీ బెడ్షీట్లు నేను ఇప్పుడు చూపించేటివి. ఎప్పుడు డ్రెస్ మెటీరియల్, పట్టు శారీలు, చున్నీలు ఇవే చూసారు కదా, ఇప్పుడు బెడ్షీట్లు వస్తున్నాయి విత్ పిల్లో కవర్స్, సింగిల్ బెడ్షీట్, డబుల్ బెడ్షీట్, ఇంకా ఇవన్నీ చూడండి చాలా షాప్స్ ఉంటాయి. మీరు హోల్సేల్లో తీసుకోండి, చిన్న చిన్న రీటైల్ షాప్లో అంత స్టాక్ ఉండదు, పెద్ద పెద్ద హోల్సేల్ షాప్లో మాత్రం స్టాక్ ఎక్కువ ఉంటుంది. డిజైన్స్ చాలా ఉంటాయి, పట్టువి ఉన్నాయి, కాటన్ ఉన్నాయి, 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా 70 రూపీస్వి కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం క్లాత్ డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే 80, 150 అట్లా పెట్టి తీసుకున్నా, 200 నేను ఏది తీసుకోలేదు. ఈ వైట్ కనపడుతుంది కదా, ఇది 200 ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూపించేటంత డ్రెస్ మెటీరియలే
మనకు ఒక కుర్తీకి ఎంత కావాలి, ఫ్రాక్ మోడల్కి ఎంత కావాలో మనం చూసుకొని తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా 70-80 అట్లా ఉంటాయి. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నది, ఇంకా డ్యూరబుల్ క్లాత్ ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం స్టాక్ చాలా ఉంటాయి, డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా బాగున్నాయి. బెడ్షీట్ చూడండి ఎంత బాగుందో, ఇది వేస్తే కూడా మంచి లుక్ ఉంటుంది. ఇట్లాంటి బెడ్షీట్స్ కూడా విత్ పిల్లో కవర్స్ చాలా ఉన్నాయి. ఇట్లా పోతే ఇట్లా తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ధర పడుతుంది. ఇవన్నీ పట్టువి అన్నమాట, నేను ఇప్పుడు చూపించేటివి పట్టువి డ్రెస్ మెటీరియల్. ఇంత స్టాక్ ఉంది, ఇది పెద్ద హోల్సేల్ షాపు. ఇక్కడ మీకు లైన్గా కనిపిస్తే షాప్లో చాలామంది పిలుస్తుంటారు, రండి రండి అని చెప్పి. లోపల లోపల పోతేనేమో మగ్గంవి పట్టు శారీస్ తీసుకున్న వాళ్ళు లోపల తీసుకోండి, కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మాత్రం డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్లు, నేనైతే ఎప్పుడు బెడ్షీట్లు చూడలేదు, ఫస్ట్ టైం చూసినాను. సింగిల్వి డబుల్వి, నాకు సింగిల్వి 500 చేంజ్ పడింది, డబుల్ది 1100 పడింది. మంచి కింగ్ సైజ్ బెడ్షీటు, చెక్కు చెదరట్లేదు బెడ్ మీద వేస్తే కూడా. నేను అది ఉతికి ఉతికి వాషింగ్ మిషన్లో కూడా వేసిన ఫస్ట్ టైం మాత్రము కొద్దిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉతికితే ఇంకెప్పటికీ కలర్ పోదు. డ్రెస్సులు బ్లౌజులు కూడా అంతే, చాలా బ్లౌజులు మెటీరియల్ కూడా ఉంటాయి. నేను ఇంతకుముందు పోయినప్పుడు బ్లౌజులు తీసుకున్నాను, ఈసారి బ్లౌజెస్ తీసుకోలేదు. ఇగో ఇవన్నీ నేను తీసుకునేనమాట నా షాపింగ్. ఇవంతా నేను మీకు చూపించేటి షోలాపూర్ బెడ్షీట్ కూడా, ఇవి బెడ్షీట్స్ ఇందాక చూపించింది మొత్తం డ్రెస్సెస్, ఇవేమో బెడ్షీట్స్ అనమాట. మొత్తం 5 బెడ్షీట్స్ తీసుకున్నాను, సింగిల్వి 2, డబుల్వి 3. సింగిల్ దానికి పిల్లో కవర్స్ లేదు, డబుల్ దానికి పిల్లో కవర్స్ ఉన్నాయి. అస్సలు కలర్ ఫేడ్ కాలేదు. బెడ్ మీద ఎట్లా వేస్తే అట్లా ఇట్లా ముడతలు అవ్వడం కానీ, సమ్మర్లో వేసుకుంటే ఎంత చల్లగా ఉంది తెలుసా, అది ఆ ప్రింట్ కానీ ఆ డిజైన్ సూపర్గా ఉంది. నేను పోయినప్పుడు ఒక 10 మెంబర్స్ దాకా వచ్చిండ్రు లేడీస్, కిటీ పార్టీ ఫ్రెండ్స్ అంట. ఒక్కొక్కళ్ళు 4-5 తీసుకున్నారు, అట్లా ఓన్లీ బెడ్షీట్సే తీసుకున్నారు. ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి, రేట్ ఎక్కువ అని అనుకోకండి. అస్సలు కలర్ పోదు, ఫేడ్ అవుతలేదు. నేను మస్తు సార్లు వాడుతున్నాను, వాడిన తర్వాతనే నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను, కలర్ పోతుందా ఫేడ్ అవుతుందా. బెడ్షీట్ కూడా మంచిగా, పిల్లో కవర్స్ కూడా పెద్ద సైజ్ పిల్లో కవర్స్ కూడా ఈజీగా పడుతున్నాయి. ఇప్పుడు నేను చూపించేది కొద్దిగా పల్సగా ఉంది క్లాత్, ఆ పైన వేసేది ఆ బ్లాక్ ఇంకా ఆరెంజ్దేమో మంచిగా మందంగా ఉంది. ఇది కొంచెం సన్నగా ఉంది క్లాత్, ఇది రేట్ తక్కువదనమాట. ఇవన్నీ కూడా చాలా మంచి, ఇట్లా 4 డిజైన్స్ వచ్చినాయి. వేస్తే మంచి లుక్ ఉంటుంది, డీసెన్సీ ఉంది. ఇట్లాంటి బెడ్షీట్స్ ట్రై చేయండి. మా బెడ్షీట్సే కాదు, ఇట్లాంటి డ్రెస్ మెటీరియల్ ఇట్లాంటివి ఇవాళ ఫ్రాక్ మోడల్ కుట్టించుకుంటున్నారు కదా, పెద్ద పెద్ద బార్డర్వి. క్లాత్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ క్లాత్ బాగాలేదు, 2000 పైన చెప్తున్నారు, 1700-1800 చెప్తున్నారు. నేను మంచి థిక్ క్లాత్ తీసుకొచ్చుకున్నాను, అంత స్టిచ్చింగ్ చేసినా కూడా నాకు 1300 పడింది. ఇది మా పాప తీసుకుంది, ఇది ఫ్రాక్ మోడల్లో మోడర్న్ స్టైల్లో కుట్టించుకుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఇది రెడ్ కలర్ది అయితే నేను ఎన్నిసార్లు వేసుకున్నానో, అసలు ఐరన్ అవసరం లేదు. వాషింగ్ మిషన్లో వేసేసిన ఫ్రాక్ మోడల్ కుట్టించిన చాలా బాగుంది. లైనింగ్ క్లాత్ కూడా అవసరం లేదు, చూడండి ఎన్నిసార్లు ఉతికి ఉతికి వేసుకున్నా మెయింటెనెన్స్ అవసరం లేదు, కలర్ పోలేదు. ఒక్కసారి స్టార్టింగ్ అన్ని క్లాత్లు ఉప్పు నీళ్ళని వేసి కొద్దిగా సేపు నానబెట్టిన అంతే టైలర్కి ఇచ్చే ముందట. చాలా బాగున్నాయి, మనకిష్టమున్న ప్యాటర్న్ చూసుకొని ఇన్స్టాలా అట్లా చూసుకొని కూడా కుట్టించుకోవచ్చు. ఇది ఇంకా కుట్టియలేదు, 80 నుంచి ఇంకా 300 పైననే ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ప్యాటర్న్స్. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అంటే పెళ్లిళ్ళకి కూడా అందరూ ఎల్లో థీమ్ అట్లా వేసుకుంటారు కదా, ఆ థీమ్కి మనము అక్కడ పోతే ఫ్యామిలీ తాన్లు తెచ్చి కుట్టించుకోవచ్చు. నేను మా బాబుకి ఎల్లో కలర్ది అట్లనే కుట్టించిన. ఇప్పుడు ఈ డ్రెస్ చూపిస్తున్నాను కదా, ఇది కూడా నేను ఆల్రెడీ ఇగో ఇది వేసుకొని చూపిస్తున్నాను. ఇది మామూలు కుర్తీ స్టైల్లో కుట్టించిన. ఈ ఎల్లోది 100 మీటర్, ఒకటి షార్ట్ కుర్తా అయింది, ఒకటి బ్లౌజ్ అయింది. నేను తక్కువనే తీసుకున్నాను ఫంక్షన్కి. ఎల్లోది కుర్తా కాలర్ పెట్టి కుట్టించినాను మా బాబుకి. ఇట్లా 80 మీటర్లో ఏమొస్తుంది, అదే బయట రెడీమేడ్ తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. వేసుకున్నాడు, చాలా బాగుంది. అట్లాంటివి మీరు ట్రై చేయండి, పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి కూడా అట్లా తాన్లు తెచ్చేసి మనం హ్యాపీగా ఫ్యామిలీ బ్లౌజులు శారీలు కుర్తాలు కుర్తీలు అన్నీ వేసుకోవచ్చు. డ్రెస్ మెటీరియల్ 3 మంచిగా కుర్తీ ఫ్రాక్ మోడల్ అయిపోతుంది, సింగిల్ బెడ్షీట్ అనమాట. ఇప్పుడు బ్లాక్ది, ఇది కూడా సింగిల్ బెడ్షీట్, 2 డబుల్వి 2 సింగిల్వి తీసుకున్నా. కాకపోతే వీటికి పిల్లో కవర్స్ లేవు, పెద్దవాటికి డబుల్ బెడ్షీట్కి విత్ పిల్లో కవర్స్ ఇస్తుంటారు. సైడ్ అంతా ప్లెయిన్ వచ్చింది, మధ్యలో ఇట్లా డిజైన్ వచ్చింది. పోచంపల్లి బెడ్షీట్స్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి.
థిక్గా ఉంది, ఉతికినాక ఇంకా థిక్ అవుతుంది అది. వస్తప్పుడు ఇట్లా వెజిటేబుల్స్ ఉంటాయి మనం రోడ్ ఎక్కే టైంకి. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్ కాటన్వి, నాకు 200 కంటే తక్కువ పడింది. 200 పైన నేను ఏది పెట్టలేదు. బెడ్షీట్లు కూడా చాలా తక్కువ పడ్డాయి. ఇవన్నీ పోచంపల్లి ఇక్కత్వి, హోల్సేల్ షాప్లో తీసుకోండి. అక్కడ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ క్రియేటర్స్కి షేర్ చేయండి. టీ టైం అయింది. మిస్టర్ టీలో టీ తాగేసి పిల్లలు ఏదో కూల్ డ్రింక్ సమోసా తీసుకుంటారు. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. షాపింగ్వి, బుఫేవి, తక్కువ ధరలు టేస్టీ ఫుడ్వి. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో పట్టు శారీస్ చూపిస్తాను ఇక్కత్వి. ఇంకా డ్రెస్సులు కూడా నేను కుట్టించుకునే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.